ప్రభుత్వ పాలనలో మరింత వేగం పెంచింది రేవంత్ సర్కార్. ఈ దసరా నుంచే స్కిల్ వర్సిటీలో అడ్మిషన్స్ కి కసరత్తు చేస్తోంది. ఇటు ఆయా శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించిన మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణిని మైనింగ్ రంగంలోకి విస్తరింపజేయాలని ఆదేశించింది భట్టి. రుణమాఫీ కాని రైతులెవరూ అధైర్య పడొద్దన్నారు తుమ్మల. 27 లక్షల్ని పెట్టుబడిదారులకు వివరించామన్నారు శ్రీధర్ బాబు. పేదరికం నుంచి వచ్చిన తనపై ఇప్పటికీ వేధింపులు ఆపటం లేదన్నారు సీతక్క. వర్సిటీపై కీలక నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్ వర్సిటీని ఈ దసరా నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. విధి విధానాలు, కోర్సుల ప్రారంభంపై చర్చించేందుకు అధికారులతో సీఎస్ శాంతి కుమారి సమావేశమయ్యారు. ఈ ఏడాది దాదాపు 20 కోర్సులు నిర్వహిస్తామని, తక్షణమే 6 కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తామన్నారు. దసరా నుంచి ప్రాథమికంగా స్కూల్ ఆఫ్ ఈ కామర్స్, లాజిస్టిక్ రిటైల్ విభాగంలో సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా వంటి కోర్సులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. సింగరేణి సంస్థను విశ్వవ్యాప్తంగా విస్తరించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మెటల్స్, నాన్ మెటల్స్ మైనింగ్ లో అడుగు పెట్టాలని సూచించారు. ఇటు లిథియంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సింగరేణిపై సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు బట్టి విక్రమార్క. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులకు కాలం చెల్లుతోందన్నారు. భవిష్యత్ అంతా విద్యుత్ బ్యాటరీలే కేంద్రంగా మారబోతున్నాయని చెప్పారు. ఒరిస్సాలోని నైని బ్లాక్ లో బొగ్గు ఎప్పటి నుంచి ఉత్పత్తి ఆరంభిస్తారని ఆరా తీశారు ఉప ముఖ్యమంత్రి. విదేశీ సంస్థలకు నమ్మకాన్ని కల్పించేందుకు సీఎం పర్యటన కొనసాగిందన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. స్కిల్ యూనివర్సిటీ, ఐటీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీపై కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపామన్నారు. రాబోయే 20 లక్ష్యాలను పెట్టుబడిదారులకు వివరించామని చెప్పారు. 31,500 కోట్ల పెట్టుబడులకు 19 ఎంఓయూలు కుదిరాయన్నారు శ్రీధర్ బాబు. మా ప్రభుత్వానికి మాకున్న కన్విక్షన్, కమిట్మెంట్ వారికి తెలియజేయడానికి పరస్పరంగా వారి వెనకాల పడతా ఉంటాం. ఇక్కడ మీరు చెప్పారు ఎంఓయూలు చేశారు, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టమని, తప్పకుండా అదే విధంగా తీసుకెళ్తాం. 100% వారు చేసిన ఒప్పందాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయడానికి మా పూర్తి స్థాయి కృషి ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన నిరాసక్తితోనో ఏ కంపెనీ పోదు. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీ కాకుంటే మరోసారి వెరిఫికేషన్ చేసి క్లియర్ చేస్తామన్నారు. ఓర్వలేకనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఉత్తమ్. ఈ రోజు వచ్చిన క్లారిటీ ఏంటంటే చిత్రపక్షి దర్శనుడు ఆయన బాధలు సరిగా లేకనో వేరే కారణాలను ఎవరైనా మిస్ అవుతుంటే, ఎవరైనా ఆ రుణమాఫీ కాకుండా ఉండిపోతుంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం కొనసాగించి ఆ కరెక్ట్ చేసి ఇచ్చేస్తాము అని చెప్పి ఒక హామీ ఇస్తున్నారు. రుణాలు మాఫీ కాని రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు మంత్రి తుమ్మల. టెక్నికల్ ఇష్యూలతో రుణమాఫీ కాని రైతులెవరూ అధైర్యపడొద్దని చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రైతు బంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, ఆయిల్ ఫామ్ సాగులు, కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చి రొట్టె విత్తనాల సబ్సిడీ బకాయిలు చెల్లించామని చెప్పారు తుమ్మల. హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరో వారం రోజుల్లో ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అంశంపై కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు పోతామన్నారు. గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలన్నారు పొన్నం. బాంబే తర్వాత అత్యంత ఘనంగా జరిగేటువంటి హైదరాబాద్ లో అన్ని పండుగలకు ఏ విధంగా అయితే శాంతి భద్రతలు కాపాడడానికి కావచ్చు, ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరూ కూడా కోరుతా ఉన్నారు. కార్వాన్ సెగ్మెంట్ లోని కుల్సుంపుర ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలోని 25,000 ప్రభుత్వ పాఠశాలల్లో 1,100 కోట్లతో మౌలిక వసతులను కల్పించామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు పొన్నం. మహిళలు ఎంచుకునే రంగాలు స్పష్టంగా ఉన్నప్పుడే గోల్స్ ను రీచ్ అవుతామన్నారు మంత్రి సీతక్క.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో లీడర్షిప్, ఉమెన్ ఎంపవర్ పై ఏర్పడిన డెమోక్రాటిక్ సంఘం నిర్వహించిన కార్యక్రమానికి సీతక్క చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బుమయం అయ్యాయని, రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సేవ వేరు, డబ్బు వేరన్నారు. గ్రామీణ మహిళలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు సీతక్క. కానీ వాళ్ళకి గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి, ఇతరులను గౌరవించే కాన్సెప్ట్ ఉంటుంది, మర్యాద ఇచ్చేటువంటి గొప్ప హృదయం ఉంటుంది గ్రామీణ మహిళలకు కూడా. వాళ్ళను మనం ఇంకా ఏమి ఇవ్వగలగాలి, వాళ్లకు వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి అని తెలుసుకొని ఒక డెమోక్రటిక్ వేలో మీ సంఘం ఖచ్చితంగా ముందుకెళ్తే ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రామ్ను మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. పెండింగ్లోని పోడు పట్టాల అప్లికేషన్లను త్వరగా క్లియర్ చేయాలన్నారు మంత్రి సీతక్క. అటవీ శాఖ, గిరిజన శాఖ సమన్వయంతో పనిచేసి పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పోడు పట్టాలు ఇచ్చేందుకు అర్హత లేకపోతే ఇదే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలని అధికారులకు సూచించారు. సెక్రటేరియట్లో పోడు భూముల సమస్యలపై మంత్రి కొండా సురేఖతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీతక్క. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరగనుంది. సమావేశానికి 74 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సీఎల్పీ భేటీకి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి హాజరు కానున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థిపై సీఎల్పీలో చర్చ జరగనుంది. రాజ్యసభ అభ్యర్థిపై సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది.